Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కూలీలుగా మారిన స్టార్ ఫైట్ మాస్టర్లు. కరోనా దెబ్బకు అందరూ ఉపాధి కోల్పోయారు. చాలామంది జీవితాలు తలకిందులైపోయాయి. కొంతమంది సంపాదించుకున్న డబ్బులతో సొంత ఊళ్ళకు వెళ్ళి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఏం చేయాలో తెలియక సొంత ఊళ్ళల్లోనో లేదా ఉన్నచోటే వేరే పనులకు, తమ అర్హత కంటే తక్కువ ఉన్న పనులకు వెళుతూ ఉన్నారు. ఈ విషయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుండి సెలబ్రిటీల వరకు అందరూ విన్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముకోవడం, కిరాణా షాప్ పెట్టుకోవడం, రాఖీలు అమ్మడం లాంటివి చాలా చూశాం. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్గా కొనసాగుతున్న ట్విన్స్ రామలక్ష్మణ్లు ఉపాధి హామీ పనులకు వెళుతున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే కరోనా నేపథ్యంలో షూటింగ్లకు బ్రేకులు పడడంతో రామలక్ష్మణ్ మాస్టర్లు తమ స్వస్థలమైన ప్రకాశం జిల్లాకు వెళ్లారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నారు. బాగా సెటిల్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం క్రింద పనులకు వెళుతున్నారు. ఎందుకని ఈ పనులకు వస్తున్నారు అని కొంతమంది అడగగా, మాకు పని చేయడం ఒక్కటే వచ్చు, మేము చేసే పని ప్రస్తుతం లేదు, మాకు వేరే ఏ బిజినెస్లు లేవు, ఎన్ని రోజులని ఖాళీగా కూర్చుంటాం, ఇప్పటికే 3 నెలలుగా ఖాళీగా కూర్చున్నాం, ఇక ఖాళీగా ఉండలేక ఇలా సరదాగా ఉపాధి పనులకు వస్తున్నామని చెప్పారట. అలా పనులకు వెళుతున్న ఇద్దరు బ్రదర్స్ ఫోటోను తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది తెలుసుకుని సినీ పరిశ్రమ వాళ్ళు కూడా షాక్ అయ్యారు.